ఈ ఎఫెసు స్ముర్న పెర్గమ ఈ చర్చిలన్నీ కూడా ఒకదానికొకటి మహాయితో ఒక 30-40 కిలోమీటర్లు, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. మహాయితో 100 కిలోమీటర్లు ఉండేదేమో. సో ఇవన్నీ లిటరల్ సంఘాలు. ఆ దారిలో వెళ్తూ ఉండగా ఫస్ట్ ఎఫెస్కి ఇస్తాడు, తర్వాత స్ముర్నాకి ఇస్తాడు, తర్వాత పెర్గమాకి ఇస్తాడు. ఇట్లా ఈ లెటర్స్ అన్నీ డెలివర్ అయ్యేవన్నమాట. సో ఈ స్ముర్న సంఘానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ స్ముర్న సంఘానికి మొట్టమొదటి బిషప్గా పనిచేసింది ఎవరు అని అంటే పునీత ఇరానియస్ అనేటువంటి వ్యక్తి. ఈ ఇరానియస్ ఎవరు అని అంటే పునీత యోహాన్ గారి శిష్యుడు. పునీత యోహాన్ గారి యొక్క శిష్యుడు ఇరానియస్. ఇరానియస్ యొక్క శిష్యుడు పాలికార్ప్. ఈ పాలికార్ప్ అనేటటువంటి శిష్యుడు, పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి చిన్న బాలుడిగా ఉండి ప్రసంగాలు వింటూ ఉండగా ఈ స్ముర్నాకి, అనగా స్ముర్నాకి అప్పట్లో ఇరానియస్ అనేటువంటి వ్యక్తి ఆ బిషప్గా ఉండేవారు. ఆ బిషప్ దగ్గరికి ఈ సందేశం వచ్చినప్పుడు ఈ సందేశాన్ని ఆయన చదువుతూ ఉండగా పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి విని, ఆయన తర్వాత కాలంలో బిషప్గా ఆయన గురువుగా అభిషిక్తుడై, ఆ తర్వాత బిషప్గా అభిషిక్తుడై, ఆయన కూడా ఈ సంఘానికి, స్ముర్ణ సంఘానికి బిషప్గా పనిచేసి చనిపోయారు. అది అరౌండ్ క్రీస్తు శకం 200 సంవత్సరం అనుకుంటారు, అంటే 2 తరాల తర్వాత. పునీత యోహాన్ గారి శిష్యుడు ఇరానియస్, ఇరానియస్ యొక్క శిష్యుడు పాలికార్ప్. సో ఆ పాలికార్ప్ను కూడా దారుణంగా చంపేశారు. యేసుక్రీస్తు యొక్క మాటలను అనుసరిస్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క బోధలను చేస్తున్నాడు ఉద్దేశంతో ఆయన్ని చంపేశారు. సో మనం చర్చిని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, మొదటి దాదాపు 300-400 సంవత్సరాల్లో చాలామంది బిషప్లు, చాలామంది పోపులు కూడా, దాదాపుగా అందరూ కూడా, ఆల్మోస్ట్ ఎవరో 3-4 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. అంటే యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉన్నటువంటి క్రమంలో మరణించారు. సో మొట్టమొదటి పోపు అయినటువంటి పేతురు గారిని చంపేశారు, ఆ తర్వాత పోపు, ఆ తర్వాత పోపు, ఆ తర్వాత పోపు. వాళ్ళందరూ రావడం, యేసుక్రీస్తు గురించి చెప్పడం, రోమరాజ్యం వచ్చేసి వాళ్ళని చంపేయటం, ఈ విధంగా జరిగింది. దాదాపు 400 సంవత్సరంలో అనుకుంటాను ఒక రాజు వచ్చి క్రిస్టియానిటీ మతాన్ని ఆయన స్వీకరించడంతో అప్పటి నుంచి క్రైస్తవులకు కొంచెం శ్రమలు తగ్గాయి. కానీ ఫస్ట్ 400 సంవత్సరాలు మాత్రం ఘోరంగా హతసాక్షులుగా మరణించినటువంటి సిచ్యువేషన్ ఉండేది. చాలామంది పోపులు, బిషప్లు కూడా అలాగే మరణించారు. ఈ ఎఫెసు సంఘానికి సంబంధించినటువంటి తిమోతి గారు కానివ్వండి, స్ముర్ణాకి సంబంధించినటువంటి సెయింట్ ఇరానేనియస్, అలాగే సెయింట్ పాలికార్ప్, వీళ్ళు కూడా అదేవిధంగా మరణించారనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇది క్యాథలిక్ చర్చ్ కాబట్టి ఈ హిస్టరీ అంతా ప్రిజర్వ్ అయ్యిందనేటువంటి విషయాన్ని గుర్తించండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్ముర్ణలో ఉన్నటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ స్ముర్ణ అనేటువంటి నగరంలో, ఆ పట్టణంలో రోమన్ దేవతకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆలయం ఉండేది. అంతేకాకుండా దీనికి ఉండేటువంటి పేరు ఏంటంటే, బ్యూటీ స్పాట్ ఆఫ్ ఆసియా, ఐడల్ ఆఫ్ ఆసియా అని అంటారు. బ్యూటీ స్పాట్ ఆఫ్ ఆసియా, అలాగే ఐడల్ ఆఫ్ ఆసియా అనే అంత అందమైనటువంటి పేరు దీనికి ఉండేది, స్ముర్ణ సంఘానికి. సో యేసుక్రీస్తు స్ముర్ణ సంఘ దూతకిట్లు రాయము అని చెప్పాడు. చెప్పిన తర్వాత, ఆద్యంతములైన వాడును మరణించి సజీవుడగు అని యొక్క సందేశం ఇది. యేసుక్రీస్తు తాను గురించి టైటిల్స్ ఇచ్చుకుంటాడన్నాడు కదా, ఇంకో కొత్త టైటిల్, ఆద్యంతములైన వాడు. ఆది అంతము రెండు కలిపితే ఆద్యంతము, ఏసందో నాకు తెలియదు. ఆద్యంతములైన వాడును మరణించి సజీవుడైన వాడు అతని యొక్క సందేశం ఇది. ఏంటి అని అంటే, మీ బాధలు నాకు తెలియను, మీరు నిరుపేదలవుట నాకెరుకే, కానీ యథార్థముగా మీరు భాగ్యవంతులే, మీపై ఆరోపింపబడే దోషములు నాకెరుకే. మొదటగా ఏమంటున్నారంటే, ఈ సంఘంలో, పర్టికులర్గా ఆ సంఘంలో ఉన్నటువంటి స్ముర్ణ సంఘంలో ఉన్న వారిలో పేదలు అధికంగా ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, అయితే మీ మీద ఒక దోష ఆరోపణ దోషం ఆరోపించబడింది, అది కూడా నాకే తెలుసు. అదేంటంటే, దోషారోపణ మొనర్చువారు యూదులమని చెప్పుకుందరు, నిజమునకు వారు యూదులు కాదు, సైతాన బృందము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను. సో రోమ్ నగరం అనేది యూద మతాన్ని అధికారికంగా గుర్తించింది, కానీ క్రైస్తవ్యాన్ని అధికారికంగా గుర్తించలేదు. సో యూదులు ఏం చేసేవారంటే, క్రైస్తవులను పట్టుకొని వెళ్ళి రోమ్కి అప్పగించేవాళ్ళు. సో ఎవరు, యూదులే పట్టుకొని వెళ్ళి అప్పగించేవారు. సో అలాంటి యూదులే, పాలికార్ప్ గారిని కానివ్వండి, ఇరానియస్ గారిని కానివ్వండి, చంపింది ఎవరు అని అంటే యూదులే అతను వాళ్ళని చంపారు. చంపి ఏమంటున్నారు, మేము మా దేవుడి కోసం, యాభై దేవుడి కోసం దీన్ని చేస్తున్నాం అన్నట్లుగా చెప్పారనమాట. సో అందుకని అంటున్నారు చూడండి, దోషారోపం అనర్చు వారు యూదులని నాకు తెలుసు, నిజానికి వారు యూదులు కాదు, వారు సైతాను బృందము.
జాగ్రత్తగా జరగండి. దేవుడు తన సొంత జనాంగం అనే పాత నిబంధనలు అన్నిసార్లు చెప్పుకున్నటువంటి వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నారు, వారు యూదులు కాదు, వారు సైతాను యొక్క బృందము అంటున్నాడు. ఎంత బాధాకరమైన మాట చూడండి. ఒకనొకప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి ఇజ్రాయేల్, కానీ ఇప్పుడు ఏమైంది, అది నశించబోతూ ఉంది. అది యూదులు అంటే సైతాను బృందంగా మారిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు అనంటే వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను వాళ్ళు చంపుతూ ఉన్నారు. జకర్యా దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు బప్తిస్మ యోహానును అయితే వీళ్ళందరినీ అప్పగించి చంపించింది లేదా చంపేలా ప్రోత్సహించింది ఎవరు అనంటే వీళ్ళే. అంతేకాదు, యేసుక్రీస్తును చంపడమే కాదు, యేసుక్రీస్తు తర్వాత వచ్చినటువంటి ఇరానియస్ గారిని చంపేశారు, అలాగే పాలికార్పు గారిని కూడా, పాలికార్పు గారిని కూడా వీళ్ళే చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు, సైతాన్ బృందం కాక ఇంకెవరు అవుతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ వివరిస్తున్నారు. 10వ వచనం, మీకు కలుగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మేము శోధించును, మీలో కొందరిని చెరలోకి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు విశ్వాస పాత్రలై ఉండడు, అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించదును. ఇంకా చెప్తూ ఉన్నారు చూడండి, ఇప్పటికే మీరు శ్రమలు పొందారు, ఇప్పటికే మీరు హత్యలకు గురయ్యారు, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకొని, శ్రమలు ఎంతటితో అయిపోలేదు, ఇంకా రాబోతూ ఉన్నాయి. ఎవరి నుంచి అంటే అది ఒక రకంగా యూదుల నుంచే, వారి నుంచే మీకు ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. సైతాను మిమ్మల్ని శోధించును, ఇక్కడ అంటున్నాడు చూడండి సైతాను బృందం అంటున్నాడు, ఆ సైతాను బృందం ఇంకా మిమ్మల్ని శోధిస్తుంది, మీలో కొందరిని చెరలోకి తోయిస్తుంది. చెరలోకి అంటే ఏంటి, రోమన్ అధికారులకు చెప్పి మిమ్మల్ని జైళ్ళలో వేయిస్తారు. మీ బాధలు 10 దినములు మాత్రమే ఉండను, కానీ మరణించే వరకు విశ్వాస పాత్రలై ఉండండి. సో ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే ఆల్మోస్ట్ ప్రతి దేశంలోనూ ఎంతో కొంత అధికారిక స్థాయిలో గుర్తింపు ఉంది, కాబట్టి మనకేం కష్టాలు నష్టాలు ఏమి గుర్తు రావట్లేదు. కానీ ఆ రోజుల్లో క్రైస్తవుడు అంటే ప్రతిరోజు ఏ రోజు మరణిస్తానా అని మరణానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు, ఎందుకంటే క్రైస్తవుడు అని తెలిస్తే చంపేస్తున్నటువంటి రోజులు అవి. పునీత స్టెఫన్ గారు ఆయన ఏదో దేవుని గురించి చెబుతుంటే సౌలే అక్కడ ఉండి అతని మరణాన్ని ఆమోదింపజేసిన ఉదాహరణని మనం చూశాము. 11 మంది అపోస్తలులు ఏ విధంగా దారుణమైన హింసలకు గురై మరణించారో మనం చూశాము. అలాగే సెయింట్ పాలికార్పు గారు అయితేనేమి, సెయింట్ ఇరేనేస్ గారు అయితేనేమి, స్మరణకు సంబంధించినటువంటి బిషప్లు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి మరణాలకు గురయ్యారో మనం చూసి ఉన్నాం ఆల్రెడీ. సో ఇది ఇంతటితో అయిపోలేదు, మీరు మరణించే వరకు విశ్వాస పాత్రలై ఉండండి, అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించదను. 11వ వచనంలో కోట అంటున్నాడు, మీకు వీణులు ఉన్నచో సంఘములకు ఆత్మ ఏమి చెప్పుచున్నదో శ్రద్ధతో ఆలకింపుడు. శ్రద్ధతో ఆలకింపుడు అని అన్నాడంటేనే ఏదో ఒక ముఖ్యమైన విషయం రాబోతుంది. అదేంటి చూడండి, గెలుపొందిన వారు 2వ మరణముచే బాధింపబడరు. ఎవరైతే ఇదిగో మీకు సైతాన్ నుంచి శ్రమలు రాబోతున్నాయి, సైతాన్ మిమ్మల్ని శ్రమల్లోకి తోయిస్తుంది, చెరల్లోకి తోయిస్తుంది, ఆఖరికి మిమ్మల్ని చంపేలా కూడా చేయొచ్చు, అయితే మీరు భయపడద్దు, ఎందుకంటే మీరు 2వ మరణానికి గురికారు అంటున్నాడు. మొదటి మరణం ఎక్కడ జరిగిందో మీకు ఐడియా ఉందా, మళ్ళీ ఆదికాండంలోకి వెళ్ళాలి. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఏమని, ఇదిగో ఆదాము ఈ పండును తిన్న రోజు నిశ్చయముగా చచ్చదవు అని అన్నాడు. కానీ పండు తిన్న తర్వాత ఆదాము అవ్వలు చచ్చిపోలేదు, వాళ్ళు బతికే ఉన్నారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చావు పొందారు, వాళ్ళు స్పిరిచువాలిటీలో అనేటువంటి ఒక చావును పొందారు, వాళ్ళు స్పిరిచువల్గా దేవునితో ఏకమై లేరు. సో ఆ మరణం ఇంకా బాధాకరమైనటువంటి మరణం. కాబట్టి ఇప్పుడు 2వ మరణం చేత మనకు బాధ ఉండదు. మొదటి మరణం ఏంటి, శారీరకంగా మనం మరణిస్తాం, కానీ 2వ మరణం అనేది ఒకటి ఉంది, హెల్ ఒక నరకం అనేది ఒకటి ఉంది. నరకం అనేది మన కోసం వెయిట్ చేస్తూ ఉంది, ఆ నరకంలో పడాలని ఎవరు అనుకోరు. ఆ నరకం అనేది ఏదో మంటలతో ఉంటుంది, మనకు శరీరం కాలిపోతుంటది, ఇది కాదు నరకం అంటే. నరకం అంటే అసలు నరకం ఏంటంటే దేవుడు మన నుంచి దూరంగా ఉండటం నరకం. లాజికల్గా ఆలోచించండి, ఒక తండ్రి చనిపోయిన వాడికి తండ్రి బాధ అర్థమవుతుంది, తండ్రి లేని బాధ. తల్లి చనిపోయిన వాడికి తల్లి లేకపోతే ఆ బాధ ఎట్లా ఉన్నదో అర్థమవుతుంది. ఒక 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 స్త్రీకి ఒక భర్త మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో, అట్లాంటి బాధలు. అంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, ఎంతకాలం దేవుడు మనకు తోడుగా లేకపోతే ఉండే సిచ్యువేషనే నరకం. నరకం అంటే ఏదో నేను మంటలో పెట్టి 24 గంటలు మంటలు పెట్టేసి నేను శారీరకంగా బాధించాలనేది కాదు నరకం. నరకం అసలు నరకం ఏంటంటే నా అనేవాళ్ళు ఎవరూ లేకపోవడం, దేవుడు నీ తోడుగా లేకపోవడం. ఒక కుటుంబంలో అందరు ఇంట్లో వాళ్ళందరూ ఏదో ప్రమాదం జరిగి అందరూ చనిపోయి ఒక్క వ్యక్తి మిగిలాడు అనుకోండి, ఆ వ్యక్తి బాధ ఎట్లా ఉంటుంది, అసలు నేను కూడా చనిపోదామా అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యక్తి బాధ. సో అదేంటంటే ఆ ఇష్టమైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా జరగటం వల్ల వచ్చినటువంటి ఒక భావం అది. సో ఇక్కడ కూడా అంటే దేవుడి నుంచి దూరం అవుతున్నామంటేనే
మనకు అదొక నరకం లాంటి సిచ్యువేషన్. దాన్ని మనమేం మంటలతో పోల్చాల్సిన పని లేదు, అసలు అవసరమే లేదు. దేవుడు దూరం అయ్యేదానికంటే మంటలు ఏమన్నా పెద్దవా? అవి మంటలు పెద్దవి కాదు. దేవుడు దూరం అవ్వడం అనేది అసలు నరకం. అందుకని మీరు దేవుడికి ఎప్పుడు దూరం అవ్వద్దు. మీరు కష్టాల్లో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు, తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, ఏదైనా కానివ్వండి, బట్ మీరు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి, చర్చకు వెళుతూ ఉండండి, దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ఉండండి, దేవుని యొక్క శరీర రక్తాలను భుజిస్తూ ఉండండి. అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, మీరు నా శరీరమును తింటేనే మీరు జీవాన్ని కలిగి ఉంటారు అని చెప్తారు. సో ఆ జీవం మనలో ఉండాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు మనలో ఉండాలి అని అంటే మనము ఎప్పుడు కూడా ఆయన పాటిస్తూ ఉండాలి, చర్చతో మనము ఏకమై ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇక్కడ అంటున్నారు గెలుపొందిన వారు రెండవ మరణంచే బాధపడరు. ఇక రెండవ మరణం అంటే ఏంటి? దేవునికి దూరం అయ్యేటువంటి సీన్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ మరణించవచ్చు, మరణిస్తే, కానీ మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆత్మ సంతృప్తితో ఉంటారు.